హాయ్, వెల్కమ్ టు ఏవీటీవీ. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాము. ఈ రోజు తెల్లవారుజామున ఉపాసన గారు డెలివరీ అయ్యారు. సో దాని సందర్భంగా ఫ్యాన్స్ చాలా హంగామా చేస్తున్నారు. సో ఏంటి అనేది ఫ్యాన్స్ ద్వారా తెలుసుకుందాం. సో భయ్య, ఎట్లా అనిపిస్తుంది మీకు? చరణ్ అన్న ఆడబెట్టేప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది బ్రో. మేము చరణ్ అన్న చూడడానికి ఇక్కడ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అన్న బయటికి రాలేదు, మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అన్న ఆ పాపను ఎత్తుకోవాలి మళ్ళీ లోపలికి వేసి, అంటే ఇక్కడ బయట అందరినీ టచ్ చేసిపోవడం బాగుండదని. మాకేం టెన్షన్ ఏం లేదు, ఒకసారి వచ్చి అక్కడికి వచ్చి అన్న నిలబడి ఉంటే బాగుండదు చూసే వాళ్ళం. అంటే పొద్దు నుంచి ఇప్పటిదాకా బయటికి రాలేదా? బయటికి రాలేదు. అది రాయలసీమ అనంతపురం నుంచి వచ్చాము, ఇంతవరకు చరణ్ కోసం వెయిట్ చేస్తాం. రాత్రి 12 గంటలకు వచ్చాం. అంటే ఇప్పుడు మనం ఆయన చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు వాళ్ళ ఇంట్లో ఒక హ్యాపీనెస్ అనేది జరుగుతుంది. సో కొంచెం ఉంటుంది కదా లేట్ అనేది? ఉంటాను, అందుకోసం వెయిట్ చేస్తాం. ఈ రోజు అంతా వెయిట్ చేస్తాం, రేపు వెయిట్ చేస్తాం అన్న కోసం. చూస్తే చాలు అన్న కోసం. ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ ఈరోజు? ఉందన్న, కొంతమంది ఇన్నాళ్ళు కామెంట్ చేశారు చరణ్ అన్న పిల్లలు లేరు అది అని, వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పేశాం. మా అందరి ఫ్యాన్స్ అందరికి చాలా హ్యాపీగా ఉంది. మెగా వారసురాలు మంగళవారం పుట్టింది కాబట్టి లక్ష్మీదేవితో సమానం మాకు. అంటే లాస్ట్ అంటే మన కొన్ని రోజుల కింద చూసుకుంటే అంటే చాలా రూమర్స్ వచ్చాయి, అంటే కొంచెం బ్యాడ్గా. సో దాన్ని బట్టి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళందరికీ సరైన సమానం చెప్పారమ్మ. అవి కొన్ని గెజ్జికొక్కలు బాగుతుంటాయి, అవన్నీ పట్టించుకుంటే మనం బాగుండదు బ్రో. ఆ కుక్కలకి ఇదే సమాధానం. ఇది ఒకటి చాలు. ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేస్తారేమో అమ్మాయి అమ్మాయి అని. అమ్మాయి అయినా మేము వండర్ ఉమెన్ తీసాం బ్రో. మెగాస్టార్ ఫ్యామిలీకి మహాలక్ష్మి పుట్టింది పుట్టింది. ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉందా? జై జగదీశన. చాలా చాలా హ్యాపీ. అంటే మీరు ఏమనుకున్నారు, పిల్లలు అమ్మాయి పుడుతుంది అనుకున్నారా, బాబు పుడుతుంది? మాకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అన్నకి బిడ్డ పుడితే చాలు. అదే గ్లోబల్ గ్లోబల్ మహాలక్ష్మి గ్లోబల్ ప్రిన్సెస్. మాకు చాలా ఇంకా హ్యాపీ. ఎవరు ఎవరు పోలిక వస్తుందని మీరు అనుకుంటున్నారు? నై పోలికే ఉంటుంది ఆల్వేస్, మాక్సిమం కాదు 100% ఉంటుంది. ఎవరు పోలికున్నా ఓకే, అన్నయ్య బిడ్డే కదా. సో ఎలా ఎలా ఫైనల్ గా ఏమని చెప్తా అన్నకి, ఏం మెసేజ్? కంగ్రాట్స్ చెప్తాం అంతే. ఒకసారి కేకలేస్తాము మా అందరి కోసం. ఒకసారి జై జనసేన, జై జనసేన. కేకలేసుకోండి బ్రో ఒకసారి. జై జై జనసేన.